కాకినాడ స్మార్ట్ సిటీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ రోటరీ క్లబ్ భవనంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు చింతకాయల చిన్ని ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు పంచి రోటరీ బ్లడ్ బ్యాంక్ లో వారి సౌజన్యంతో ఉచితంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు తుమ్మలపల్లి రాజు, బంగారు శ్రీనులు మాట్లాడుతూ కుటుంబ సభ్యుల కన్నా అభిమానులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే మెగా ఫ్యామిలీకి అభిమానులుగా ఉండటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఇటువంటి పుట్టినరోజులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరెన్నో జరుపుకోవాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ స్మార్ట్ సిటీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నల్లా కృష్ణ, నాయకులు వాల్సెట్ శ్రీను, ఎన్ సూరిబాబు, కోడి శ్రీను, నిమ్మకాయల కళ్యాణ్, అధిక సంఖ్యలో మెగా ఫ్యామిలీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అలా ఉంచే మా మెగాస్టార్ పవర్ స్టార్ ఆశీస్సులతో మా రామ్ చరణ్ బాబు, ఆల్ ఇండియన్ మెగాస్టార్ గా ఎదురుతున్న మా రామ్ చరణ్ బాబు జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా ఈరోజు రోటరీ బ్లడ్ బ్యాంకులో చింతకాయల చిన్ని గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ పెట్టడం అయినది. దానికి మా సిటీ ఫ్యాన్ తరఫు నుంచి అందరూ కూడా సహకరించి ఈ బ్లడ్ క్యాంప్ని విజయవంతం చేసి, అలాగే రామ్ చరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ అనేది కట్ చేయడం అయినది. ఆ కేకు మొత్తం మా సభ్యులందరూ కూడా పంచడం జరిగింది. అలాగే భారీ ఎత్తున సాయంత్రం కూడా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, ఈ కోవిడ్ నిబంధనలు సడలించి మనస్ఫూర్తిగా అందరూ కూడా వచ్చి ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొవాలని మా సిటీ ఫ్యాన్ తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకించి నేను ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా చింతకాయల చిన్ని గారికి, అలాగే మా తోటి సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా సిటీ ఫ్యాన్ తరపు నుంచి ప్రత్యేకించి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కాకినాడ సిటీలో మరి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా మరి మెగా చిరంజీవి అభిమానులందరూ కూడా ఇక్కడ తూర్పు జిల్లా కాకినాడ సిటీ ప్రెసిడెంట్ చింతకాయల చిన్ని గారి ఆధ్వర్యంలో మరి రోటరీ క్లబ్లో బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగిందని, మరి దానికి కోవిడ్ ఉన్నా సరే ఎన్నిసార్లు కార్యక్రమాలు చేసిన చిన్ని గారు మరి ప్రెసిడెంట్ గారు పిలుపు మేరకు అందరూ కూడా ఫోన్ చేయగానే అందరూ వచ్చి ఇక్కడ రక్తదానం ఇవ్వడానికి అందరూ ముందుకు వచ్చారు. ముందుగా అభిమానులకి అలాగే మమ్మల్ని ఎప్పుడు కూడా మా వెంట ముందు పిలవగానే మరి ప్రెసిడెంట్ గారు పిలవగానే అందరూ వచ్చి ఏ కార్యక్రమం అటెండ్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అలాగే మరి కాకినాడలో ఏ కార్యక్రమం చేయాలన్నా అది తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకే చెల్లింది. ఎందుకంటే చింతకాయల చిన్ని గారు ప్రెసిడెంట్ గారు ఉన్నంతకాలం కార్యక్రమాలు జరుగుతూనే ఉంటే చేస్తూనే ఉంటాం అది సమంగా తెలియజేయడం జరిగిందండి. కానీ ఈరోజు మరి 27/3 మరి 2021లో మరి రామ్ చరణ్ గారు ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఇవ్వండి. పేదలకి అవసరానికి బ్లడ్ దొరకన విధంగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే అభిమాన సంఘాలు కాకుండా మానవత్వంతో ఎవరు వచ్చా సరే మరి చిన్ని గారు ఫోన్ చేయగానే ఎవరైనా సరే వాళ్ళకి బ్లడ్ ఇప్పడం జరుగుతుంటుంది. చాలామంది మరి ఆయన సహాయం పొందడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేయాలని మరి చరణ్ బాబు ఇలాంటి పుట్టినరోజు వంద జరుపుకోవాలని మెగా అభిమానుల తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం.